స్వేచ్ఛాపురం గ్రామదేవత శ్రీ 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 స్వేచ్ఛవతి అమ్మవారి సంబరాలు ఏప్రిల్ 17 నుండి 15వ తేదీ వరకు జరగబోతున్న నేపథ్యంలో సంబరాలను దిగ్విజయంగా నిర్వహించడానికి అవసరమైన సలహాలు సూచనలు తీసుకోవడానికి అమ్మవారి ఆలయంలో ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ మరియు టౌన్ సబ్ ఇన్స్పెక్టర్తో కలిసి కమిటీ సభ్యులు ఒక సమావేశాన్ని చేపట్టారు. సంబరాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, చేయవలసిన ఏర్పాట్ల గురించి వివరంగా చర్చించారు. ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ రద్దీ ప్రదేశాల్లో ప్రధాన కూడలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, కమిటీ నియమించే వాలంటీర్స్కి డ్రెస్ కోడ్ పాటించాలని, ట్రాఫిక్కి సంబంధించిన కొన్ని సూచనలు చేశారు. పోతే అంటే కోర్టు కూడా ఆల్వర్ చేయకుండా చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా అదే ధోరణిలో చేసి మాకు సహకరిస్తారనుకొని అనుకుంటాను నేను. మిగతా ముందు 15 రోజులు మాత్రము అమ్మవారు అందుబాటులో మిగతా జనాలు ఉండదు. ఆ 15 రోజులు ఉంటుంది. అక్కడి నుండి దాసనపేటకి మరొక గంటన్నర దాసనపేటలో మళ్ళీ అక్కడ స్టాండింగ్ చేస్తారు. అమ్మవారికి పూజ చేసి మళ్ళీ కూర్చోబెట్టి సంస్కృతి కార్యక్రమాలు నడుపుతుంటారు. ఏప్రిల్ 17 నుండి మే 15 వరకు కనీసం ఈ 30 దినములు సంబరాలకి ఇచ్చాపురంలో పాపులేషను, చుట్టుపక్కల విలేజర్స్, వివిధ దేశాల నుండి కూడా వచ్చినటువంటి ప్రజానీకం ఉంటుంది. చాలా బందోబస్తు మాకు చాలా అవసరము. గత 2013లో 2002లో కూడా 2 సార్లు ఈ సంబరాలు కూడా జరిగింది. అంతటి పెద్ద సంబరాలను కూడా మేము ధైర్యంగా చేసామనంటే మీ పోలీస్ వాళ్ళు సహాయ సహకారాలు, మీ ప్రొటెక్షన్తో మేము జరిపించుకోవడం కూడా చేశారు. ఈ 2023లో జరగాల్సినటువంటి స్వేచ్ఛవతి అమ్మవారి ఉత్సవాల సందర్భంగా ముందస్తుగానే మన సిఏ గారు నేను ఆల్రెడీ ఎస్పీ గారి నోట్స్లో పెట్టడం జరిగింది. అలాగే మన డిఎస్పీ గారి నోట్స్లో కూడా ఉంది. ఇది 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది కాబట్టి చాలా ఘనంగా జరుగుతాయి. చాలా ప్రోటీన్ ఉంటుంది. ట్రాఫిక్ పరంగా, ల్యాండ్ ఆర్డర్ పరంగా, అలాగే క్రైమ్ పరంగా అన్ని విధాల మేము చేయాల్సినవన్నీ కూడా మేము ఖచ్చితంగా చేస్తాము. 30 రోజుల పాటు మీ సహకారంతో పూర్తి స్థాయిలో చక్కగా నిర్వహిద్దాం అందరం కలిపి. సందర్భం ఏంటంటే మీరు ఏదైతే మ్యాప్స్ కానీ కొన్ని కొన్ని పాయింట్స్ ఇంక్లూడ్ చేసుకున్నారో మేము కూడా ఒక 22-23 పాయింట్స్ రాసాం. అది మీరు ఎవరైతే ఉన్నారో నోట్ చేసుకుంటే అది మాకు బాగుంటుంది. అది అందులో పాటు ఇన్కార్పొరేట్ చేస్తారు. సరేనా, వైట్ పేపర్ కూర్చొని మాట్లాడతాం.